హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎగ్ మంచూరియా. పిల్లల నుంచి పెద్దవారి దాకా పోటీ పడి మరీ ప్లేట్లు ప్లేట్లు లాగించే ఈ ఎగ్ మంచూరియాను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం, పదండి. ఎగ్ మంచూరియా కోసం ఇక్కడ నేను 3 ఎగ్స్ను బాయిల్ చేసుకొని ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 3 ఎగ్స్ తీసుకుంటే ఒక ఎగ్ను మాత్రమే ఇలా ప్లేట్లో కానీ బౌల్లో కానీ బ్రేక్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఫోక్ సహాయంతో బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చేతి సహాయంతో చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోండి. మనం 3 బాయిల్డ్ ఎగ్స్కి ఇలా 1 ఎగ్ మిశ్రమం కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక్కొక్క కోడిగుడ్డు ముక్కను ఈ విధంగా ఈ బ్యాటర్లో డిప్ చేస్తూ వేడివేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. కోడిగుడ్డులోని పచ్చసొన ఏమాత్రం విడిపోకుండా ఈ బ్యాటర్ సహాయంతో అవి రెండు అత్తుకొనే ఉంటాయి. చూడండి, ఇలా బ్యాటర్లో పూర్తిగా అటు ఇటు డిప్ చేస్తూ ఆయిల్లో పట్టినని మాత్రమే వేయండి. ఇలా మనము వేసిన తర్వాత కొద్దిసేపు కదపకుండా అలా వదిలేసి 1 మినిట్ తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేయండి. చూడండి, ఎక్కడ కూడా ఎల్లో వైట్ విడిపోకుండా పర్ఫెక్ట్గా బజ్జీలాగా వచ్చేస్తాయి. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగతా కోడిగుడ్డు ముక్కలను కూడా అదే బ్యాటర్లో డిప్ చేస్తూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి క్రంచిగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. అన్ని ముక్కలను డీప్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, 1-3 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగంత కొత్తిమీర తరుగును వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఇవి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ మాదిరిగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 1 టీ స్పూన్ వరకు టమాటో కచప్, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్, 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, చిటికెడంతా అజినమోటో, 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత 1 టీ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేయండి. వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మరిగిస్తే వాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాతనే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బజ్జీలను ఇందులోకి వేసి ఓసారి పూర్తిగా కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మళ్ళీ ఈ ఎగ్ బజ్జీలను అటు ఇటు టర్న్ చేస్తూ మనం వేసిన సాసులన్నీ ఈ ముక్కలకు చక్కగా పట్టేలా అటు ఇటు టర్న్ చేయాలి. చివర్లో స్ప్రింగ్ ఆనియన్స్ను, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా లిక్విడ్గా ఉంటేనే చల్లారిన తర్వాత మరీ డ్రైగా కాకుండా ఈ మాదిరిగా ఉంటాయి. కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా జ్యూసీగా ఉండేటట్టు, లిక్విడ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ను, కొత్తిమీరను చల్లి వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా, చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ మంచూరియాను నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవారి దాకా పోటీ పడి మరీ లాగించేస్తారు. బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదండి. మరి ఈవినింగ్ టైంలో పిల్లలకు పెద్దలకు నచ్చేలా ఇలా వేడివేడి ఎగ్ మంచూరియా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అవ్వాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.